Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామేశ్వరరావు ఈరోజు 58 మంది సర్పంచులకి 43 మంది సర్పంచులు వైఎస్ఆర్ జెండా సపోర్ట్తో గెలవడం జరిగింది। ఇంకా గెలిచినటువంటి తెలుగుదేశానికి సంబంధించి కానీ ఇండిపెండెంట్లు కానీ జనసేనకు కానీ సంబంధించి 15 మంది సర్పంచుల్లో కూడా ఒక 7-8 మంది ఉదయం నుంచి నాకు టచ్లోకి రావడం జరిగింది। వీళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తానని చెబుతున్నారు। ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి 58 మంది సర్పంచులకి యునానిమస్గా కానీ పార్టీ రహితంగా కానీ గెలిచినటువంటి ఇండిపెండెంట్ వైసీపీ టీడీపీ అందరు సర్పంచులకి కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కలిసి పార్టీలది ఏముంది వాళ్ళు ఉంటే రేపు పోతాయి అటాకు మునిగిపోయేటువంటి తెలుగుదేశంలో కూడా ఎవరు ఉండేటువంటి ఉద్దేశం లేదు। మీరందరూ కూడా మాతో పాటు కలిసి పనిచేయాలని చెప్పి మీ గ్రామాలకు కావాల్సినటువంటి ప్రతి పనిలోనూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మద్దతు ఉంటుంది। కలిసి పనిచేద్దాం, ప్రజలకి ఉపయోగపడదాం, పార్టీలను పక్కన పెట్టి గ్రామ స్వరాజ్యం కోసం మనం అందరం పాటుపడదామని చెప్పి గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు తెలియజేస్తుంది। బోకు న్యూస్ అన్నీ కూడా ప్రచురించడం జరుగుతుంది। ఎల్లమరు నా సొంత గ్రామం అని చెప్పి అక్కడ వైసీపీ ఓడిపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలిచిందని అదేదో నాకు షాక్ అని చెప్పి అదేదో నా నియోజకవర్గం అని చెప్పి ఏబీఎన్ రాధాకృష్ణ ఈటీవీ రామోజీరావు బుద్ధి లేనటువంటి రాతలు రాస్తున్నారు। ఎల్మర్రు మా పూర్వీకుల ఊరు, అది గుడివాడ నా సొంత ఊరు। నేను పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ, నా తండ్రి పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ, మా తాత పుట్టింది గుడివాడ, పెరిగింది గుడివాడ। ఎప్పుడో మేము వదిలేసి వచ్చినటువంటి ఊరు। అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవడు లీడరో వైసీపీకి ఎవడు లీడరో నాకు తెలియదు, నా కాన్స్టిట్యున్సీ కానే కాదు। ఎప్పుడు కూడా ఎల్మర్ వెళ్ళి నేను పలానా పార్టీకి ఓటేయమని చెప్పో లేకపోతే పలానా వ్యక్తికి ఓటేయమని చెప్పో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు। ఏమీ తెలుసుకోకుండా ఏదోటి నోరు ఉంది కదా, పేపర్ ఉంది కదా అని చెప్పి రామోజీరావు కిన్నో రాధాకృష్ణకి పిచ్చెక్కినట్టు ఉంది, పిచ్చి న్యూస్లన్నీ కూడా ప్రచురించి దాన్ని ఏదో నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దమ్ముంటే మీ ఇద్దరు రెండు ఎల్మరు, నేను వచ్చి అక్కడ ఎల్మర్లో ఎవరికన్నా ఓటేయమని కానీ లేకపోతే నన్ను ఆ ప్రాంతంలో చూశారని కానీ నేను ఆ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చెప్పించండి, నేను రాష్ట్రం వదిలేసిపోతాను, లేకపోతే మీ ఇద్దరు పేపర్లో టీవీలో డబ్బా జాన్స్ చెత్త పేపర్లు మూసేసుకుపోతారా? ఎందుకు పనికిరాని సొల్లు మాటలు? ఆ ఊరు నాదే, ఆ ఊళ్ళో నేను రాజకీయాలు చేస్తాను, అది నా కాన్స్టిట్యున్సీ కూడా కాదు। ఏదోటి సునకానందం చంద్రబాబు నాయుడు సంఖ నాకాలి, నాక్కోండి మీ ఇద్దరు, సంఖ నాక్కోండి, లేకపోతే ఇంకేమైనా వెళ్ళి నాకండి, నన్నెందుకు దాండవు తీసుకొస్తారు? అదేవిధంగా గుడివాడలో నాకు షాక్, నాకేం షాక్, గుడివాడలో 43 మంది సర్పంచులు, 58 మంది 43 మంది సర్పంచులు వైసీపీ గెలుచుకుంది। ఒక్కొక్క మేజర్ పంచాయతీ మెజార్టీలు ఎంతో తెలుసా మీకు? జనార్దనపురం 1700 మెజార్టీ, పొట్టకొండ 900 మెజార్టీ, నందివాడ 600 మెజార్టీ, రుద్రబాక 600 మెజార్టీ, తమిర్స్ 600 మెజార్టీ, 1024 ఓట్లు వడ్లమన్నాడు మెజార్టీ, 500 విన్నకోట మెజార్టీ, చిన్న గ్రామం కూడా 300-400 మెజార్టీలు వచ్చినాయి నాకు। 6 ఓట్లతో ఒక సర్పంచి, 1 ఓటుతో ఒక సర్పంచి, 9 ఓట్లతో ఒక సర్పంచి, ఒక 15 సర్పంచులు పోతే అదేదో నాకు షాక్ అంట, నాకు షాక్। 15,000 మెజార్టీ ఉన్నా నేను గెలిచినటువంటి 43 సర్పంచులు, నాకు షాక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఏంటి? పనికి మాలినటువంటి పేపర్లు ఒకటి పెట్టుకుని ఏదోటి చంద్రబాబు నాయుడు సంఖ నాక్కోవాలని నాక్కోండి, ఇంకేమైనా నాక్కోండి వెళ్ళి, ఎందుకు ఈ సొల్లు మాటలు, సోది కబుర్లు? ఎల్మర్ గ్రామానికి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు। ఎల్మర్ గ్రామంలో నేను ఎప్పుడు వెళ్ళి పలానా పార్టీకి ఓటేయమని చెప్పో లేదా పలానా అభ్యర్థిని నిలబెట్టో నేను ఎప్పుడు చేయలే। ఆ గెలిచిన వాళ్ళ మొహం నేను ఎప్పుడు చూడలే, ఓడిన వాళ్ళ మొహం నేను ఎప్పుడు చూడలే। అది పామర్ నియోజకవర్గానికి వస్తుంది, అనిల్ గారు చూసుకుంటాడు। 270 ఓట్లతో ఓడిపోయిందని చెబుతున్నారు, ఓడిపోతే ఓడిపోతే గెలిపితే గెలుపుతుంది, అదేమన్నా నా ఊరే నేను ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నాను ఎల్మర్ సిగ్గు శరం లేకుండా చెత్త పేపర్ చెత్త డబ్బా న్యూస్ ఒకటి పెట్టుకుని పనికిమాలి న్యూస్ రాసుకుని ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నన్ను పత్రికా సమావేశం పెట్టి మాట్లాడద్దు అన్నాడు కాబట్టి నేను మాట్లాడలా 21వ తారీఖున ఈ రామోజీరావు సంగతే రాధాకృష్ణ సంగతే మా కాన్స్టిట్యున్సీలో ఎంతెంత మెజార్టీలతో మేము గెలిచాము ఎన్ని పంచాయతీలు గెలిచాము ఎన్ని ఓడిపోయాము అదేవిధంగా ఎల్మర్ మా గ్రామం లేకపోతే రామోజీరావు గ్రామం లేకపోతే రాధాకృష్ణ గ్రామం తేలుతాం ఇటువంటి పిచ్చి సొల్లు కబుర్లు చోట సన్నాల్సులో న్యూస్లో రాయొద్దని చెప్పి మాత్రం నేను మా కార్యకర్తల ద్వారా మీరు కూడా ప్రచారం చేయమని అడుగుతున్నా. నిమ్మగడ్డ రమేష్ గారు మా మీద విధించినటువంటి బ్యాన్ ఉంది. డెఫినెట్గా 21వ తారీఖున పత్రికా సమావేశం పెట్టి ఇలా బట్టలన్నీ కూడా ఓడతీసి వాస్తవాలు చెప్తారు.